మొన్నటి వరకు 6.5% లోపే ఉండే హోమ్ లోన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ రెపో రేట్ల పెంపు నిర్ణయంతో బ్యాంకులు ఒక్కసారిగా వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో కొత్తగా ఇల్లు కొందామని సిద్ధమైన వారికి భారం అయిపోనుంది. అయితే ఇప్పటికీ మీరు 7% వడ్డీకే హోమ్ లోన్స్ పొందే అవకాశం ఉంది. అందుకు కావాల్సిందల్లా సిబిల్ స్కోర్. మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా వడ్డీ రేట్లు పెరిగినా మీకు మాత్రం మిగిలిన వారికన్నా తక్కువకే వస్తుందన్నమాట. ఈ స్కోర్ ఎలా తెలుస్తుందనే డౌట్ వచ్చిందా? దీన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలు అందిస్తాయి. మీ అకౌంట్ ఉన్న బ్యాంకులో, లోన్స్ తీసుకున్న బ్యాంకులో చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అయితే ఈ సిబిల్ స్కోర్ ఎందుకంటే మీరు ఆర్థిక విషయాల్లో ఎంత సిన్సియర్ గా పర్టికులర్ గా ఉన్నారనేది తెలియజేస్తుంది. హౌసింగ్ లోన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఓసారి సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. ఈ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉంటే మీకు హోమ్ లోన్ సులువుగా దొరకడమే కాదు తక్కువ వడ్డీకే వస్తుంది. పైగా వడ్డీ తగ్గించమని బ్యాంకులతో బేరసారాలు ఆడేందుకు కూడా మంచి అవకాశం దొరికినట్టే. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ బాగుందంటే మీరు తీసుకున్న అప్పును ఎగ్గొట్టే బ్యాచ్ కాదన్నమాట. అలాంటప్పుడు మీకు హ్యాపీగా ఇతరుల కన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తాయి. ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి 7% లోపే రుణాలు అందిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వంటివి కూడా 6.90 నుంచి 7.40% మధ్య వడ్డీకి గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ సిబిల్ స్కోర్ ఎంతో చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉన్నప్పటికీ టెన్షన్ వద్దు. ఈసారి తీసుకునే రుణాన్ని సక్రమంగా సకాలంలో చెల్లించేస్తే మీ సిబిల్ స్కోర్ అమాంతం పెరుగుతుంది. అప్పుడు మీకు మరోసారి లోన్ అవసరం అయినప్పుడు మీ గత సిన్సియారిటీ మీకు బాగా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డుల బ్యాలెన్సులు, ఇంకేమైనా రుణాలు పెండింగ్ లో ఉంటే వాటి బకాయిలను వెంటనే చెల్లించేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డు లిమిట్ ను బట్టి ఆఖరి రూపాయి వరకు వాడేయటం సరికాదు. 30% లోపే క్రెడిట్ కార్డు వినియోగించి ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేయటం వల్ల మీ స్కోర్ చాలా పెరుగుతుందన్నమాట.